ఏంటి నాటుకోడిని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, బాయిలర్నే. కాకపోతే కాల్చింది. దీంట్లో కొంచెం కలుపు, కొంచెం పసుపు వేసి కలుపుకొని వాష్ చేసేస్తే మీకు కాల్చిన స్మెల్ కూడా రాదు. ఫ్రై మాత్రం నాటుకోడితో చేసినట్టు ఉంటుంది. ఈ ఫ్రైని మా విజయవాడలో ఉన్న చిన్నమ్మ రెడీ చేసింది. ఇదేమి విజయవాడ స్పెషల్ కాదండోయ్, మా చిన్నమ్మ ఓన్ రెసిపీ. నాతో పాటు మీరు కూడా చూసి నేర్చుకుంటారని షేర్ చేస్తున్నాను. నిజం చెప్తున్నాను, మా ఇంట్లో అందరికన్నా తనే బాగా అండ్ ఫాస్ట్గా వంట చేసేది. తన వాయిస్తోనే ఈ రెసిపీని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాను, నాకు అలా చెప్పడం రాదు అంది. అందుకే రెసిపీ తనది, వీడియో షూటింగ్ మా హస్బెండ్ది అండ్ వాయిస్ నాది. ఇంతమంది కష్టపడుతున్నాం కదా, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా చికెన్ ఫ్రై ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందు ఫ్రైకి అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దానిలో వాష్ చేసిన చికెన్ వేసుకుని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేయండి. ఎందుకు అంత ఫాస్ట్గా చెప్తున్నావు అంటారా? మరి మీరేమో మన ఛానల్కి విజిట్ చేసిన అతిథులు, మీతో మాట్లాడాలని. అందరూ ఎలా ఉన్నారని ఎప్పుడూ నేను అడగటమే, కానీ మీరు మాత్రం రిప్లై ఇవ్వట్లేదు. కొంచెం మీరు రెస్పాండ్ అయితేనే కదా నా ఈ చిన్న ఫ్యామిలీ పెద్దదయ్యేది. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చికెన్ ఏమైపోతుందో నానా? మనం చికెన్లో వాటర్ కానీ ఆయిల్ కానీ వేయకపోయినా చికెన్లో ఉండే వాటర్ చూడండి ఎలా వచ్చేసిందో. మీకు తెలుసా, చికెన్లో 69% వాటర్ కంటెంట్ ఉంటుంది. అలాని డైలీ చికెన్ తినకండి. వాటర్ మొత్తం ఆవిరైపోయాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఓ 5 నిమిషాలు వేగనిద్దాం. చాలామంది నా వీడియోస్ని ఇలా చూసి అలా వెళ్ళిపోతున్నారు. ఎందుకలా? ఓసారి వీడియో మొత్తాన్ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఎప్పుడు ఒకటే గోల అంటారా? సర్లేండి. అయితే ఇప్పుడు ఫ్రైలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేగనిద్దాం. షుగర్ ఉన్న వాళ్ళు కూడా చికెన్ తినచ్చు, ప్రోటీన్ కనుక. అలా అని ఎక్కువ తినకండి, మళ్ళీ నన్ను అనకండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని బరకగా మిక్సీ పట్టాలి. అంటే ఆన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చూడ్డానికైతే ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఫ్రైలో అయితే వేసేయాలి. వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఏంటి ఇప్పుడు ఉల్లిపాయ వేస్తే అది మగ్గుతుందా అని డౌట్ అయితే మీకు రావచ్చు. బట్ ఆల్రెడీ తిన్న నేను చెప్తున్నాను, అస్సలు ఉల్లిపాయ ఫ్లేవర్నే మీకు తెలీదు. సో ఇలానే ట్రై చేయండి. ఇప్పుడు మీకు సరిపడా కారం సాల్ట్ అయితే వేసుకోవాలి. ముందు కొంచెం సాల్టే ఎందుకు వేసుకోమన్నాను చెప్పనా? ఎక్కువ సాల్ట్ వేసుకుని ఉంటే ఆ సాల్ట్ మొత్తం ముక్కలకు పట్టేసి ఆ ముక్కలన్నీ కూడా సాల్టీగా ఉంటాయి కనుక. అండ్ ఇంత లాంగ్ ప్రాసెస్ కదా అని మీరు ఫీల్ అవ్వకండి. ఎందుకు అంటే మంచి కర్రీ కావాలి అనుకుంటే మాత్రం కొంచెం పేషెన్సీ కూడా ఉండాలి. సో ఇలా 5 నిమిషాలు అయితే ఈ ఫ్రైని వేపిన తర్వాత కొంచెం కరివేపాకునైతే యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత 1 స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా అండ్ 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసి కొంచెం కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టి కొంచెం మాడు కట్టే వరకు ఉంచాలి. మాడిన ఫ్లేవర్ లైట్గా వస్తుంటే చికెన్ని గ్రిల్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. సో కొంచెం మాడనివ్వండి, బీ కేర్ఫుల్. చాలా లైట్గా మాత్రమే మాడాలి. చూసారా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో? మరి దీని కాంబినేషన్లోకి ఏదో ఒకటి అయితే కావాలి కదా. సో దీని కాంబినేషన్ కింద సింప్లీ టమాటా రసాన్ని అయితే చేసేద్దాం. దీనికోసం 2 బాగా పండిన మీడియం సైజ్ టమాటాలని తీసుకుని గ్లాస్ వాటర్లో వేసి మెత్తగా పిసికి పక్కన పెట్టుకోవాలి. నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండును అయితే ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టాను. దాంట్లో కూడా ఇప్పుడు గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఆ రసాన్ని కూడా టమాటా రసంలో ఏదైనా స్ట్రైనర్తో వడకెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని ఇలాంటి దాంట్లో అయితే దంచి పెట్టుకోవాలి. ఒకవేళ మీకు దంచడానికి గనక కుదరకపోతే అట్లీస్ట్ మిక్సర్లో ఆన్ ఆఫ్ అయినా చేసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, చిన్న అల్లం ముక్క వేసి మళ్ళీ దంచుకోండి. దంచిందైతే ఇలా ఉండాలి. ఈ మిక్సర్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా బాండీ పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆల్రెడీ దంచిపెట్టిన మిక్సర్ని అయితే ఇందులో యాడ్ చేసేయాలి. మీరు దగ్గరుండి కలుపుతూ ఉండాలి, లేదంటే మాత్రం మాడిపోతుంది. ఇందులో ఇప్పుడు కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసి పక్కన పెట్టిన రసం
వాటర్ని అయితే ఇందులో వేసేయాలి. వేసి మరగనివ్వాలండి. మరిగితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇలా మరగనిస్తే ఇది 3 డేస్ అయితే నిలవ ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా ఎమ్మీ ఎమ్మీ లంచ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే వడ్డించేసుకుంటున్నాను. ఏంటి ఇంకా ఇక్కడే చూస్తూ ఉన్నారా? మీకు ఆకలి వేయట్లేదా? త్వరగా రండి మా ఇంటికి, అందరం కలిపి భోంచేద్దాం.